తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని నామములో మిమ్మల్ని అందరిని కూడా ఇటి సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అని ఇటు ఆధ్యాత్మికమైన ఆరాధన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్వాగతమును ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుదాము. ఉన్నతమైన దేవుడా, మా మంచి కాపరి నజరేయుడా, యేసయ్య, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలము మొదలుకొని ఇటు సాయంకాలం మట్టుకు నీ కాపుదల, నీ సంరక్షణ, దినదీవెనలతో మమ్మల్ని తృప్తిపరచి ఆరోగ్యమును, ఆయుష్ను, క్షేమమును కలగజేసి తిరిగి మేము కుటుంబముగా కలిసి నిన్ను ప్రార్థించే భాగ్యమును, కృపను అందించిన విధమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇటు మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఈ ఆధ్యాత్మికమైన ఆరాధనలో మమ్మల్ని, మా కుటుంబాలని నీవు దీవించి ఆశీర్వదించి నీ పరిశుద్ధమైన వాక్యముతో మమ్మల్ని నూతనపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునిని స్తుతించులాగున, దేవునిని ఆరాధించు విధముగా మన కీర్తన పుస్తకములో నుండి 77వ కీర్తన, విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు విజయ గీతముల్ పాడరే అనే కీర్తన పాడుచు దేవునిని స్తుతించుదము. మన కీర్తన పుస్తకములో నుండి 77వ కీర్తన. పాప యాగము నీచెను
దేవుని నీతిం ధీరుడై నిరవేచెను విజయ గీతముల్ పాడరి క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరి సిలువ మరణము నోదనకై గెలువన్ లేచిన వారికి చెలువు గన్విమాలాకుని ప్రేమను మనలో నిల్వన్ చేసిన వానికి కొలువుగా చేతాని ఇలాను మరువక వాణి సిలువా మోయుచు నీ కృపా రక్షణ చాలా విలువ గలదని చాటుచు విజయ గీతము పాడరి క్రీస్తుకు జయ విజయ గీతము పాడరి నేటి సాయంకాలపు ఆరాధన కొరకు ధ్యానాంశముగా ఏర్పాటు చేయబడిన వాక్యము అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి చదవబడిన వాక్యము దేవుడు మన వెనుకని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక ఆమెన్. ప్రార్థించుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మత్రేక దేవుని నామమ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటూ నిన్ను చూచే కన్నులను వినే చెవులను గ్రహించే హృదయమును మాకు అనుగ్రహించి నీవే నీ వాక్యములో ఉన్న సత్యమును బయలుపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ సాయంకాల సమయమున తిరిగి దేవుని ఉన్నతమైన వాక్యమును ధ్యానించే కృప, ధన్యతను, భాగ్యము దేవాది దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి నా నిండు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా మరి నిజామాబాద్ పరిశుద్ధ సంఘపు ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు, అదేవిధంగా సహాయక సేవకులకును నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘ పెద్దలకును, నాయకులకును, విశ్వాసులకును, అదేవిధంగా మిమ్మల్ని అందరినీ మరి ఇటీ యొక్క ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబ వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుళ్ళారా, అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి, ఎఫెసీయుల్లో ఉన్న విశ్వాసులకు ఈ సర్వాంగ కవచమును ధరించుకోమని అందించిన పిలుపును బట్టి ప్రతి విషయంలో ప్రతి భాగమును మనము ధ్యానించు వారిగా ఉన్నాము. మరి మొట్టమొదటిగా సత్యమున దట్టి కట్టుకొని వారిగాను, నీతియును మైమరుపును తొడుగుకొని వారిగాను, పాదములకు సమాధానకరమైన మరి తొడుగుకొని వారిగాను, అదేవిధంగా సువార్తను తొడుగుకొని వారిగాను, మరి ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొని దాని విషయంలో మనం ధ్యానించిన వారిగా ఉంటున్నాం. మరి అదే కాకుండా మరియు రక్షణ శిరస్త్రాణమును మనము ధ్యానించిన వారి, ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషము, మన గత మరి ఎపిసోడ్లో మనము ధ్యానించిన వారిగా ఉంటున్నాం. ఈ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్లో 3 డైమెన్షనల్ సాల్వేషన్గా మనం ధ్యానించిన, మొట్టమొదటిగా మరి పాస్ట్ సాల్వేషన్, యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితము మానవ జాతిని రక్షించడానికి తన్ను తాను రక్తునిగా చేసుకొని సిలువ మరణము పొంది, ఆ సిలువ మరణము ద్వారా మనము చెల్లించాల్సిన వెలను
పాపపు పట్ల చెల్లించాల్సిన వెలను యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి సంపూర్తి కలిగిన వెల చెల్లించిన విధానాన్ని బట్టి మన పాపపు జీవితంలో పరిశుద్ధపరిచిన విధానం మనం జ్ఞాపకం చేయబడి ఉన్నాం. రెండోదిగాను మరి ఈ యొక్క పాపపు యొక్క శక్తులను అధికారం నుండి విడుదల చేసిన స్థితిని మనము ధ్యానించినాము. అదేవిధంగా రానున్న మరి ఫ్యూచర్లో కూడా ఏ విధముగా మరి ఇటువంటి ఈ సన్నిధిని ఇటువంటి యొక్క ప్రెజెన్స్లో నుండి దేవుడు ఏ విధంగా విడిపించి ఉన్నాడనే గొప్ప నిరీక్షణ మనము కనుగొన్న వారిగా అందును బట్టే మూడు విషయాలు మనం ధ్యానించినాం. ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద క్లచెస్ అండ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్, ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. ప్రియమైన వాళ్ళ ఈ పాపము నుండి మనము విముక్తులుగా చేయబడి ఉన్నాము. ఎందుని బట్టే మనం ఎల్లవేళలో దీనిని రక్షణ కవచముగాను ధరించుకొను వారిగా ఉండాలని పౌలు భక్తుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆనాడు పౌలు ఈ రోమియోలో వేసుకున్న ప్రతి ఒక్క ఈ యొక్క మరి సర్వాంగ కవచమును చూస్తూ దానిని చూస్తూ మరి వీరికి ఆజ్ఞాపించిన పిలుపును మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అదే కంటిన్యూషన్గా ఈ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ చాలా ప్రాముఖ్యతను దానిలో ఉన్న విశిష్టతను మనము గమనించిన వారు మొట్టమొదటిగా మనం ధ్యానించిన ఉన్న మొట్టమొదటి రోజున మనం ధ్యానించిన ప్రియమైన వాళ్ళ ప్రతి విశ్వాసికి దేవుణ్ణి అంగీకరించిన ప్రతి విశ్వాసికి శత్రు అనేవాడు తప్పనిసరిగా ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేయబడి ఉన్నాం. కాబట్టి ఎనిమీస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎనిమీ ఈజ్ టు పుట్ డౌట్. మరి ఒక డౌట్ని సృష్టించాలి, మరి అపనమ్మకమును కలిగించాలి మనసులో, తలంపులలో అపనమ్మకమును కలిగించే విధమైన తలంపును సృష్టించాలి అనే భావము అపవాది ఆది నుండి ప్రయత్నము చేసినట్లు మనం ధ్యానించినాము. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, మరి ఆది కాండంలో ఏ విధంగా అయితే మరి అవ్వ తన సంభాషణలో ఏ విధంగా అయితే దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాగ్దానములను, దేవుని యొక్క ఆజ్ఞను ఏ విధంగా అయితే డౌట్ని ప్రశ్నార్థకముగా మరి తలంచేటట్టు చేసిందో, అదేవిధంగా మన రక్షణ విషయంలో కూడా అదే విధమైన ఆలోచనలను, అదే విధమైన తలంపులను మనకు అనుగ్రహించేటట్టు ప్రయత్నము చేస్తున్నట్లు చూచివారిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అనేక సందర్భంలో, చాలా సందర్భంలో కలిసినప్పుడు, ఎవరినైనా కలిసినప్పుడు, ఎవరినైనా సంభాషణ చేసినప్పుడు వారు ఏమంటారంటే, నువ్వు రక్షణ నిజముగా పొందుకున్నావా, దేవునిని అంగీకరించి ఉన్నావా, నీవు దేవునిని వెంబడించు వారిగా ఉన్నావా అని ఇటువంటి ప్రశ్నలు మనము తరచుగా వినువారిగా ఉంటున్నాం. కానీ ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తుతో మనకు వ్యక్తిగతమైన రక్షణను, వ్యక్తిగతమైన విశ్వాసమును, వ్యక్తిగతమైన జీవితమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఎప్పుడైతే ఏ క్షణమునైతే దేవుణ్ణి మనము అంగీకరించి ఉన్నామో, ఆయన వాక్యమును, సత్యమును తెలుసుకొని వారిగా ఉంటున్నామో, ఆ సత్యము మనని ఏ విధంగా అయితే నూతనమైన జీవితంలో, నూతన అనుభూతిని అనుభవంలో మనం పొందుకోవడానికి సహాయము చేసి ఉన్నదో, అట్టి యొక్క విశ్వాసంలోనే మనం ముందుకు సాగువారిగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ గాక అని సెలవిస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన బహుమానమే. ప్రతి నరునికి, ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన బహుమానమే అనేదిగా మనం ఎందును బట్టి మనం జ్ఞాపకం ఉంచుకో. అందును బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 వచనములు మనము గమనించినట్లయితే, అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 వచనములు మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియ వలన కలిగినది కాదు గనక ఎవడును
అతిశయపడ వీలు లేదు. ఎవరు కూడా అతిశయ పడ వీలు లేదు ప్రియులారా. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా మన మీద నీవు ఏ దయాని మీద ఆధారపడుతున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వాక్యం చేస్తున్నావు, ఈ పాపము చేసినావు కాబట్టి నువ్వు ఎందుకు నువ్వు చేసినావు కాబట్టి దేవుడు నిన్ను అంగీకరించడు, నీ రక్షణ వేస్ట్గా అయిపోయింది, నేను వేస్ట్గా రా నీవు ఈ యొక్క మార్గంలో రా పోతున్నావు కాబట్టి దేవుడు నిన్ను వదిలేసినాడు, దేవుడు నీకు దూరముగా ఉన్నాడు అని ఇలాంటి ప్రశ్నలన్నింటినీ కూడా మన మైండ్లో డౌట్ని పుట్టించే తలంపులను పుట్టించే అపవాది చూస్తారు. అందుని బట్టి ఎఫిసి క్రైస్తవులకు మరి ఇక్కడ పౌలు భక్తుడు ఏమని హెచ్చరిస్తున్నాడు, ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మీరు ఇవన్నిటి మీద అతిశయ పడద్దు. ఎందుకు అంటే మీరు సంపాదించినది కాదు కానీ ఇది కేవలము దేవుని వరమే. అందుని బట్టి 8వ వచనంలో చూస్తే మీరు విశ్వాసము ద్వారానే, నమ్మటము ద్వారానే, దేవుని అంగీకారంతో విశ్వాసంతో ఎప్పుడైతే దేవుని అంగీకరించినమో ఆ క్షణమే ఆయన కృపను అందించి మనకు రక్షణ దీవించిన దేవునిగా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇది మీ వలన కలిగినది కాదు అని ఇక్కడ స్పష్టముగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఇది కేవలం దేవుని వరమే. మనం ఈరోజు ఆయన వాక్యం వింటున్నాము, ఆయన పరిశుద్ధమైన సన్నిధానంలో కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, సత్యాన్ని తెలుసుకుంటున్నాము, సత్యవంతుణ్ణి ఆరాధిస్తున్నాము, సత్యవంతుణ్ణి మనం అంగీకరించి ఉన్నాము అంటే ఇది కేవలము మనము చేసిన ప్రయత్నము కాదు, మనము చేసిన గొప్ప శ్రమ కాదు, మనం చేసిన పెద్ద క్రియను కాదు, కానీ కేవలము ఇది దేవుని వరమే. దేవుడు మనను అంగీకరించి ఉన్నాడు కాబట్టే ఈరోజు ఆయన వాక్యం వినటకు మనము యోగ్యులుగా పిలువబడి ఉన్నాము. అందుని బట్టే ప్రియమైన వాళ్ళరా, మనము జాగ్రత్తగా మనము మనుషుల నుంచి వచ్చే ప్రతి మాటలు మనుషుల నుంచి వస్తున్నది అని మనం ఎప్పుడు అనుకోదు. ఎందుకంటే అపవాదిని ఎవరినైనా వాడుకుంటారు, అది ఎవరిని వెలుగుదూత వెలుగుదూతగా కనిపించి అనేకులను కూడా మోసము చేసే విధముగా చూసి అందరు కూడా అనేక విషయాలలో అనేక సందర్భాలలో అనేక మనుషులను వాడుకొని ఈ విధమైన మరి ఆలోచన డౌటింగ్ అండ్ మరి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన భావమును మనలో సృష్టించాలని ప్రయత్నం చే. అందుని బట్టే ప్రియమైన మనం దేనిని కూడా అతిశయించాలి అంటే సిలువలో మరణించిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క నామమునందే అతిశయించాలి. ఎందుకు అంటే ఆయన ఆ మరణాన్ని గెలిచి పునరుద్ధానమైన శక్తిని పొందికి తండ్రి కుడి చేతి వైపున కూర్చున్నాడు, నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, నెరవేర్చిన వాడు అనే మాట మీద ఎప్పుడైతే మన జీవితము విశ్వాస జీవితము బలము పొందుకుంటామో అట్టి బలంలో మనం ముందుకు సాగటానికి ఏ విధముగా కూడా సందేహించకుండా ముందుకు వెళ్ళాలని మరి పౌలు భక్తుడు మనకు హెచ్చరిస్తూ జ్ఞాపకం చెప్పిన వాళ్ళరా, మనము అతిశయించు వారిగా ఉండాలి. మన రక్షణ విషయంలో అతిశయించు వారిగా ఉండాలి అంటే మనం ఒకటే విషయంలో అతిశయించాలి, ఏంటంటే గాడ్స్ గిఫ్ట్, దేవుని యొక్క వరమే అది. మనం ఏ అర్హత ఏ యోగ్యత పొందుకున్న వారిగా కాదు, కానీ దేవుడు మన పట్ల అనుగ్రహించిన వరమే. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అందుని బట్టే అతిశయించు వారిగా ఉండాలి అని జ్ఞాపకం చెప్పు. అందుకోసం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ ఏ విధమైన రక్షణ ఏది విధంగా దేవుడు మనకు అనుగ్రహించినడు అని మనం గమనించినట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియమూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మన క్రియ మూలన కాక మనం చేసే పనులను బట్టి కాదు, రోజు బైబుల్ చదువుతున్నామని, రోజు ఈ యొక్క ఆరాధన పాలు పంచుకుంటున్నామని, రోజు ప్రార్థన చేస్తున్నామని, గంభీరంగా ప్రార్థన చేస్తున్నా, ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తున్నా, ఉపవాస ప్రార్థన చేస్తున్నా, మరి అనేకులు చప్పట్లు కొడుతూ ప్రార్థన చేస్తున్నా, కేకలు వేస్తూ ప్రార్థన చేస్తున్నా, సంఘానికి నేను తప్పకుండా వెళ్తున్నా, అనేక విషయంలో నేను ఏ మాట ఏ దుర్భాష మాట్లాడకుండా మంచి మాటలే మాట్లాడుతూ నేను పని చేస్తున్నాని, వీటిపై మనము అతిశయించే విషయంలో కాక తను ఏమంటున్నంటే తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారానే
పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారను మనలను ఏం చేసి ఉన్నాడంట ప్రియమైన వాళ్ళరా, రక్షించను. ప్రియమైన వాళ్ళరా, పునర్జన్మ సంబంధమైన అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఫుట్ నోట్లో ఏమని ఉన్నది మనం ఒకసారి జ్ఞాపకం చేసినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఎప్పుడైతే మనం చూసినట్లయితే పునర్స్థితి స్థాపన సంబంధమైనదిగా మనం చూస్తూ ఉంటాం. పునర్స్థితిని స్థాపన, ఏ పునర్స్థితి స్థాపన అంటే ఆది కాండంలో ఏ నరుణ్ణి అయితే సృష్టించినాడో, ఏ విధముగా అయితే స్థాపించినాడో, ఏ విధమైతే అధికారం ఇచ్చినాడో, ఏ విధమైతే ఆశీర్వాదం ఇచ్చినాడో, ఏ మహిమతో అలంకరించినాడో, అట్టి స్థితిని దేవుడు అనుగ్రహించాలని ఇటు పరిశుద్ధమైన కార్యమును పరిశుద్ధాత్మ ద్వారా మనని నూతన స్వభావమును కలగజేయుటకే ద్వారా మనలను రక్షణ చేసిన. ప్రియమైన వాళ్ళు, ఆయన స్వభావంలో జీవించడానికి ప్రయత్నము చేయవారు. ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ వర్క్ దట్ వీ డూ ఎవ్రీడే అను. అందును బట్టి మనం జీవితంలో కనికరము పొందిన వారిగా, కనికరము పొందబడిన దేవుని ప్రజలుగా పిలువబడిన వారిగా ఉంటున్నాం. అందును బట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది కేవలము దేవుని వరము, దేవుని కనికరము ద్వారానే మనము రక్షణ పొందుకొని ఉన్నాము. కాబట్టి దీనిని ధరించుకొని వారిగా ఉండాలి అని మరి జ్ఞాపకం చేయబడుతుంది. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ రోమా సంఘానికి రాస్తూ, మరి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో గమనించినట్లయితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొనుడి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ, దేవుని సంబంధులు మాత్రమే. అందుకోసం కొరింథీ సంఘానికి రాసు పౌలు అంటాడు, ఎవరైతే దేవుని సంబంధి వారి ఉంటారో వారు దేవుడు ప్రభు అని, రక్షకుడని, విమోచకుడని అంగీకరించి వారిగా ఉంటారు. ఒకవేళ అపవాది సంబంధి అయితే దేవుని దూషించు వారిగా ఉంటారు. అందును బట్టే మొట్టమొదటిగా నోటితో మరి మాట్లాడు వారిగా, నోటితో ఏం చేయమంటున్నంట, నీ నోటితో ఒప్పుకొనిడి. ఎప్పుడైతే నీ ఆ వాక్యము ఎప్పుడైతే మనం ప్రకటన చేస్తాం, అందును బట్టే దేవుడు మొట్టమొదటిగా వెలుగు కమ్మని పలికెను. ఎప్పుడైతే మనం పలకడము ప్రారంభించదు, పలకడము అనేది దేవుని స్వభావము, ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణములో ఒక గుణముగా మా చూడవచ్చు. అందును బట్టే ఎప్పుడైతే వాక్యాన్ని దేవునిని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయనను లేపేనని నీ హృదయం యందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. దేవుని ప్రభు అని ఏ మాటతోనైతే ఆదిని నువ్వు జ్ఞాపకం చేస్తావో, ఏ మరణము పునరుద్ధానము అయితే మరి ఆయన పునర్జీవ్యము దేవుడు అనుగ్రహించినని జ్ఞాపకం చేయబడతావో, ఈ రెండు భాగములలో దేవుడు నన్ను సృష్టించి ఉన్నాడు, దేవుడు నూతనమైన సృష్టిగా నన్ను మార్చి ఉన్నాడు అనే రెండు కోణాలు మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేయబడతామో, ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తామో, ఎప్పుడైతే హృదయంలో మనము స్థాపించబడతామో, అప్పుడు మనము రక్షణ పొందిన వారిగా పిలువబడినట్లు మనం చూస్తాం. అందుకని కీర్తనకారుడు 37వ కీర్తన 39వ వచనంలో కూడా ఇది, ఈ రక్షణ అనేది ఎవరి ద్వారా కలుగుతున్నది అని దావీదు భక్తుడు అక్కడ సెలవిస్తూ ఉంటాడు. 39వ కీర్తన 39వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించు వారు యెహోవా శరణజొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించెను. ప్రియమైన వాళ్ళ, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించెను. యెహోవాయే నీతిమంతులకు రక్షణ దారముగా ఉంటాడు. హీఈస్ ద ఓన్లీ సోర్స్, హీఈస్ ద ఓన్లీ వే ఫర్ ద సాల్వేషన్. అందును బట్టే ప్రియమైన వాళ్ళ, దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే రక్షణ పొందుకునే వారిగా ఇది దేవుని వల్లనే కలిగినట్లు చూసి, అదే నా అందును బట్టే ప్రియమైన వాళ్ళ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని సెలవిస్తున్నా అంటే, ఇదిగో పాతవి గచ్చించెను, సమస్తము కృత
క్రొత్తవాయను క్రీస్తులో మనమందరం నూతనమైన సృష్టిగా, ఎందుకంటే దేవుడే మనను రక్షించిన వాడిగా ఉన్నాడు, దేవుడే మనను సంరక్షించువాడిగా ఉన్నాడు. కాబట్టి అట్టి రక్షణ కవచమును ఎప్పుడైతే మనం ధరించుకునే వారిగా ఉంటామో మన మనసులకు ఏమని కలుగుతుందంటే, కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టివి, పాతవి గతించనిదిగో క్రొత్త వాయను. ప్రియమైన వారలారు, పాతది అన్నీ గతించెను, దేవునిలో యేసు క్రీస్తు ప్రభులలో మనని నూతనమైన సృష్టిగా దేవుడు పిలిచి ఉన్నాడు. ప్రభువా, ప్రియమైన వాళ్ళరా, ఈ అందును బట్టి ఈ త్రీ డైమెన్షనల్ సాల్వేషన్ మనకు ఆధారముగా, నిరీక్షణను, హోప్ను అనుగ్రహించే విధముగా ఉన్నది. అదేవిధంగా ఇది దేవుని వలన కలిగి ఉన్నది కాబట్టి, ఇది దేవుని వరమే కాబట్టి దేవుని అందు అతిశయించే వారిగా ఉన్నాయి. ఎందుకంటే నేను అనేది ఎప్పుడైతే సిల్వ వేయబడుతున్నదో, క్రీస్తు ప్రభుల వారు మాత్రమే మన జీవితంలో సజీవముగాను, నిజమైన దేవుడిగాను, మరి అపవాదినికి చూపించే ఆయుధముగాను మనకి దేవుడు ఎంతోగాను సహాయం చేయవాడిగా ఉన్నాడు. అందును బట్టి ప్రియమైన వాళ్ళరా, యెహోవాలనే మనకు సహాయము కలుగుచున్నది కాబట్టి దేవుడే మనకు ఆ రక్షణ కేడముగాను, రక్షణ వస్త్రముగాను, రక్షణ కవచముగా ఉన్నాడు అని అతిశయించే వారిగా మన ముందులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అంటూ వివిధ దూతలతో పొగడబడుతూ అత్యున్నత సింహాసన పయాసుడైన మా గొప్ప దేవ, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి వందనాలు నాయన. నీవు అనుగ్రహించిన సర్వాంగ కవచమును, రక్షణ కవచమును దేవా మేము అతిశయించడానికి మా క్రియలను బట్టి కాదు, కాని ప్రభువా నీవు చూపించిన దయను బట్టి, చూపించిన కరుణను బట్టి, చూపించిన కృపను బట్టి, చూపించిన ప్రేమను బట్టి, చూపించిన నీ యొక్క మహిమను బట్టే దేవా మేము అతిశయించు వారిగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే సిలువలో మరణించినో, పునరుద్ధాన మూడో దినం తిరిగి లేచి తండ్రి కుడి చేతి వైపును కూర్చి ఉన్నాడు. అట్టి నిరీక్షణ ద్వారా, అట్టి వాగ్దాన నెరవేర్పు ద్వారానే ఇది ప్రభువా మేమును, మా కుటుంబము అతిశయించడానికి మాకు దేవా నీవు అనుగ్రహించిన మార్గమును, సూచనను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇదిగో ప్రభువా ఇటు సర్వాంగ కవచమును, ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ ఎప్పుడైతే ధరించుకుని వారిగా ఉంటున్నామో, అటు ధరింపులో ప్రభువా నీ కృపను, నీ క్షేమమును మాకు మెండుగా దయచేసి మేము ధైర్యవంతులుగాను, సాహసవంతులుగాను, నీ కొరకు నిలబడే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రాయబారులుగాను ఈ లోకంలో జీవించడానికి మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించి తీర్చిదిద్ది బలపరచుమని నేను ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి దేవా కృపను, క్షేమం వెండుగా దయచేసి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తూ, రానున్న కాలంలో నీవే దేవుడు గాను, రక్షకుడు గాను, విమోచకుడు వారికి తోడుకుండి నడిపించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా మరి ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారిని అందరినీ నీ క్షేమంలో నడిపించండి దేవా. ఆరోగ్య బలముల చేత దేవా నెమ్మది సమాధానం చేత నీ కృప వెంబడి కృపను వాక్కు ఆ బిడ్డ జీవితంలో మెండుగా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా కామెంట్ రూపంలో రాస్తున్న ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ని నీవు దీవించి ప్రభువా, వారి పేర్లు జ్ఞాపకము చేయండి, వారి బలహీనతలను తొలగించండి, వారి ఆయాస దుఃఖములకు స్వస్థత సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యొక్క సాయంకాలపు దీవెనలను, క్షేమమును, నీ నడిపింపును, సమాధానం మాకు మెండుగా దయచేసి ప్రత్యేకంగా నిజమాబా పరిశుద్ధ సంఘమును నీవు దీవించండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న సేవకులను, అదేవిధంగా వారి యొక్క కుటుంబము, వారి యొక్క పరిచర్య జీవితాన్ని అన్నింటినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, అదేవిధంగా దేవా ఇటు సర్వాంగ కవచము ధరించుకొని నిజమైన విశ్వాసులుగా, క్రైస్తవులుగా మేము ముందుకు సాగడానికి నీ కృపా సన్నిధి సహాయమును మాకు మెండుగా అనుగ్రహించి దాయి దీవించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక, మనిదిన ఆహారం నేను మాకు దాయిచ్చుము, మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనతే కాదు తప్పించుము, ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవేనో స్వామి. ఆమేన్. త్రియక దేవుని యొక్క సమాధానమును, త్రియక దేవుని యొక్క కృపయు, త్రియక దేవుని యొక్క ఆదరణయు నడిపింపును ఇక్కడ చేరొచ్చిన ప్రతి బిడ్డలకును, ప్రత్యేకంగా ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి, అదేవిధంగా మన కుటుంబాలకును, మన సంఘములకును, మన విశ్వాస జీవితముకు సదాతోడు నీడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్.
సన్నిధి ప్రకాశింప చేసి నిన్ను కరుణించుగాక నిన్ను కరుణించుగాక సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజీయుము